సోమారం గ్రామం లోపట సంతోష్ అనే మా ఆటో డ్రైవరు ఆటో ఓనరు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది యువకుడు తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరగలేదు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది కాబట్టి కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది యువతరానికి న్యాయం జరుగుతుందనే లక్ష్యంతో సంతోష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎర్రబెల్లి దయాకర్ రావు గారు యువకులంతా కాంగ్రెస్ వైపు మారుతున్నారు ప్రతి గ్రామం 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 ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు నా ఓటమి తప్పదనే భయంతో ఈ విధంగా దాడులు చేపిస్తూ ఉన్నాడు రాత్రి 11 గంటలకు ఆటో తగలబెట్టి అతన్ని భయభ్రాంతులు చేయాలి యువతరాన్ని మేము కేసులు పెట్టిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు ఒకటి చెప్తా ఉన్నా తొర్రూరు మండలంలో సిఐ గన్మెన్ యువకులను తీసుకుపోయి హోటల్లో కూర్చుండబెట్టి మీరు జంగా రాఘవ రెడ్డితో తిరిగితే మీ మీద కేసులు పెడతాం మిమ్మల్ని బెదిరిస్తాం రౌడీ షీటర్లు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు దయచేసి పోలీసులకు చెప్తా ఉన్నాం మీరు ప్రజా రక్షకుల లేకపోతే టీఆర్ఎస్ పార్టీ రక్షకుల తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది పొట్టకూటి కోసం మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు పొట్టకూటి కోసం యువతరం రోడ్ల మీద ఆటోలు నడుపుతూ ఉన్నారు ఇలా ఆటోల స్టిక్కర్ లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు స్టిక్కర్ లేకపోతే ఎస్ఐ గారు ఆటో స్టిక్కర్లు ఆపి ఆటోలు ఆపి స్టిక్కర్ లేపిస్తూ ఉన్నాడు ఇంతగా దుర్మార్గమైన పరిస్థితి ఏ నియోగవర్గంలో లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాం భయభ్రాంతులకు గురి చేస్తే అణచివేతకు గురి చేస్తే ఉద్యమాలు లేస్తాయి ఇది పాలకుర్తి నియోగవర్గం ఇది ఉద్యమాల గడ్డ ఇదిల పోరాటాల గడ్డ ఈ ఉద్యమం గురించి తెలియదు తెలంగాణ ఉద్యమం కూడా నీకు తెలియదు నువ్వు తెలంగాణ ద్రోహి కాబట్టి తెలంగాణ ఉద్యమం గురించి ఉద్యమాల గురించి నీకు తెలియదు అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేవు నీకు ఆ సంగతి తెలియదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ తప్పకుండా గెలుపు ఖాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నీలాంటిల తెలంగాణ ద్రోహుల భరతం పడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఒక ఆటో పోయినంత మాత్రాన అతను చనిపోడు ఒక ఆటో తగలబెట్టినంత మాత్రాన విప్లవకారులు ఇటు ఉద్యమకారులు ఇటు నిజమైన తెలంగాణ వాదులు కాంగ్రెస్ వాదులు భయానికి పడరని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం నువ్వెంత అణచివేత చేస్తే అంత తిరుగుబాటు తయారవుతుందని చెప్పి ఇంకా ఉవ్వెత్తున యువతరం ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం పోలీసులు కూడా దీని మీద వెంబడే చర్య తీసుకోకపోతే తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్. సంతోష్ ఇక్కడ మన రాఘవారెడ్డి పార్టీకి చేరిందట వీళ్ళ కాంగ్రెస్లో చేరిందట అని చెప్పాను అన్న చెప్పాను నాకు చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేస్తే సంతోష్ నాన్నకి ఇట్లా నాకు ఫోన్ చేసిన తర్వాత ఇట్లా సంగతి అట్టినంటే అవును బాబు అని చెప్పాను అన్నాక ఎప్పుడు పోయినానంటే నేను నిన్ననే బాపు అని చెప్పాను అన్నాడు అంటే జాగ్రత్త బిడ్డ కొద్దిగా మన ఊరేమో కొద్దిగా మంచిది కాదు ఒక్కొక్కప్పుడు 16 కేసులు కూడా ఉన్నాయి ఒక్కొక్క వ్యక్తి అయినా అట్లాంటి వాళ్ళు ఏం చేసేది తెలియదు జాగ్రత్త బిడ్డ అని చెప్పాను మాత్రం ఒక ముచ్చటన్న పొద్దుగాల నేను కొద్దిగా టైలరింగ్ చేస్తాను అక్కడి నుంచి వచ్చి కొద్దిగా ఇంటికాడ అందించేది ఉన్నాయి పొద్దుగాల పోయిద్దానని చెప్పాను వచ్చిన 10 గంటల దాకా తర్వాత నేను వస్తాను చెప్పాను వచ్చిన పొద్దుగాల వచ్చి ఆడ బండి పెడుతున్నా చూసారా పొత్తి పోసినట్టు అవపడుతుంది బండి చుట్టూ పొత్తి పోసినట్టు అవపడుతుంది అప్పుడే తెల్లారింది కదండి అని ఇట్లా పై చూసారికి మొత్తం కప్ప అవ్వబడింది సంతోష సంతోషంగానే ఏంద్రే ఇది అని చెప్పానంటే ఏమో బాబు అని బిక్కిలు బిక్కిలు చూస్తూ ఉన్నాడు సార్ జరిగింది అది వాస్తవం ఎవరు మీద నింద పెట్టాలని మాకు ఏం లేదు సార్ ఎవరు మాత్రం మాకు చతురుడు లేరు సార్ జరిగిన వాస్తవం సార్ మీ ఇంటి ముందేనా ఇంటి ముందే ఆటో పెట్టాడు వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన ఒకటి ఇంట్లో పడుకున్నాడు ఉదయం లేచి ఆయన వచ్చిన తర్వాత తప్ప ఆయన చూడలే చూసిన తర్వాత ఇది ఇన్సిడెంట్ కనబడ్డది మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఎస్ఐ గారు కూడా వచ్చింది మేము అనేది ఏంటంటే ఈ ఊళ్ళో గతంలో చాలా జరిగినాయి ఈ మధ్యకాలంలో ప్రశాంతంగా ఉన్నదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం
కావాలని చెప్పేసి కొంతమంది రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళే నష్టపోతారు తప్ప మాకేం కాదు. కాకపోతే ఆర్థికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, ఇంకో ఇబ్బంది పెట్టచ్చు, కానీ రాజకీయంగా వాళ్ళని ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మా ఊరు మా కార్యకర్తలకు ఉంది, మాకుంది. ఖచ్చితంగా దీన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం, రాజకీయంగానే ఎదుర్కోవడానికి సిద్ధం. మా కార్యకర్తలు కూడా ఉదయం 5:30 నుండి ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఇంటికి పోకుండా ఉన్నారు అని అంటే ఎంత కోపంతో కసితో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇదే కసితో ఊరూరు ఇల్లు తిరుగుతాం, ప్రతి వ్యక్తిని కలుపుతాం, ప్రతి ఓటర్ను కలుపుతాం. రాఘవరెడ్డి గారికి అందరికంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మా వంతు సాయం చేస్తాం, ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. తర్వాత వాళ్ళు చేసేటువంటి పిచ్చి రాజకీయాలు కాదు, రాజకీయాలంటే అభివృద్ధి, రాజకీయాలంటే ప్రజల మేలు చేయడం అనేటువంటి విషయాలను మేము రుజువు చేస్తాం. ఆ విధంగానే ఉంటాం తప్ప వాళ్ళు రెచ్చిపోయారని చెప్పేసి, వాళ్ళు ఇట్లాంటి పిచ్చి పనులు చేశారని చెప్పేసి మేము పిచ్చి పనులు చేయం. వాళ్లకు మా అభివృద్ధి ద్వారా, మా రాజకీయాల ద్వారా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి పని చేస్తాం తప్ప ఇంకోటి కాదు అనే విషయం పత్రికాముఖంగా మేము చెప్తాము. ఎందుకు అని అంటే ఇక్కడ కొంతమంది చిల్లర గ్యాంగ్ ఈ మధ్యకాలంలో అసలు వంది ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇళ్లలోకి వచ్చి మా కార్యకర్తలు జాయిన్ అయిన తర్వాత నువ్వు అందులోకి ఎందుకు పోయావు, నీకేం కావాలో చెప్పు మేము చేస్తామని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారు, ఈ ఊరికి చేసినటువంటి అభివృద్ధి కూడా లేదు. మా చెరువుకు బుంగబడి సుమారుగా 4 సంవత్సరాలు అవుతా ఉంది. మేము ఇదే ఎమ్మెల్యే గారిని అడిగినాం, బుంగబడ్డది దాన్ని సెట్ చేయమని చెప్పేసి. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆ చెరువును సందర్శించి ఆ చెరువు అభివృద్ధి చేయనటువంటి నాయకుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి మొన్న పని స్టార్ట్ చేసిండు. ఇదే జమసాపురం ఊరికి పోవడానికి కూడా బాట ఉండదు. ఆ బాట సరిగ్గా లేదని చెప్పేసి మేము ఫస్ట్ గెలిచినప్పటి కానీ చెప్తా ఉన్నాం, బాటను చేయండి, డాంబర్ రోడ్డు పోయండి అని చెప్పేసి అడిగాం. కానీ ఏ ఒక్కరోజు కూడా ఆ డాంబర్ రోడ్డు పోయలేదు. కానీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి ఎక్కడ వీళ్ళంతా కాంగ్రెస్ కోట్లు ఎత్తారో, ఎక్కడ నాకు వ్యతిరేకంగా ఉంటారో అని చెప్పేసి చిన్న చిన్న పనులు చేసి కార్యకర్తలకు ఇప్పుడు మేము చేస్తా ఉన్నాం అని చెప్పేసేటువంటి పనులు చేస్తూ ఉన్నారు తప్ప ఇంతవరకు ఈ ఊరికి ఎలాంటి పనులు చేయలేదు. మా ఊరికి సంబంధించి మీకు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ పాఠశాలకు సంబంధించిన ప్రహారీ కూడా కడతామని చెప్పేసి కడియం శ్రీహారి వచ్చినప్పుడు వాగ్దానం చేశారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ముఖం చూపించినటువంటి నాయకులు ఇప్పుడు యువకుల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇలా ఉన్నంతకాలం ఈ ఓసీల కింద మేము ఉన్నంతకాలం మాకు ఏం న్యాయం జరగదు. ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఎస్సీలం బీసీలం మేము రాజకీయాలు చేస్తే తప్ప, మేము నాయకులం అయితే తప్ప ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేరు అని చెప్పేసి ఆశించి మా దాంట్లో వచ్చినటువంటి ఎస్సీలు బీసీలు ఇప్పుడు వచ్చిన ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు బీసీలుగా ఉన్నటువంటి కార్యకర్తలే ముందుకు వచ్చారు. అది తట్టుకోలేనటువంటి కొంతమంది అగ్రవర్ణాలు దీనిపైన ఒకరిని బెదిరిస్తే అందరూ భయపడతారు అనేది తీరుగా చేస్తా ఉన్నారు తప్ప ఇంకోటి కాదు అనేది మాకున్నటువంటి ఆలోచన.